మర్మం ఏంటి? ఏపీని వీడుతున్న డీజీపీ ఠాకూర్. ఏపీకి డీజీపీగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలంగా పనిచేస్తారన్న ఆరోపణలను ఎదుర్కొన్న ఆర్పీ ఠాకూర్ ఎన్నికలు అలా అయిపోయాయో లేదో ఇంతలోనే కేంద్ర సర్వీస్కు వెళ్ళిపోవడానికి దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు రావడం ఆసక్తిదాయకంగా మారింది. ఈ ఎన్నికల సమయంలో కూడా ఠాకూర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనను బదిలీ చేయాలని పలుసార్లు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఠాకూర్ బదిలీ మాత్రం జరగలేదు. ఆయనే డీజీపీగా కొనసాగారు. అంతకుముందు కూడా వివిధ సందర్భాల్లో ఠాకూర్ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. జగన్పాయ హత్యాయత్నం కేసులో ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యం అనిపించుకున్నాయి. ఆయన చంద్రబాబుకు వత్తాసు పలకడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఎన్నికల వేళ కూడా ఠాకూరే ఏపీ డీజీపీగా కొనసాగారు. అయితే పోలింగ్ పూర్తయిన 2 రోజులకే ఆయన కేంద్ర సర్వీస్కు వెళ్ళిపోవడానికి దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగూ ఏపీలో తెలుగుదేశం పార్టీ నెగ్గే పరిస్థితి లేకపోవడం వల్లనే ఠాకూర్ కూడా వేరే దారి చూసుకుంటున్నారని, టీడీపీ గెలుస్తుందనే భావనే ఉంటే ఆయన ఎంచక్క డీజీపీగా కొనసాగేవారనే కామెంట్లు వినిపిస్తున్నాయి పరిశీలకుల నుంచి. సోషల్ మీడియాలో కూడా ఇవే కామెంట్లు వస్తున్నాయి.